విశాఖ జిల్లా పాడేరు జీడ మాడుగుల మండలం నుర్మతిలో విశాఖ జిల్లా పోలీసు వారు సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంజీవిని మెగా మెడికల్ క్యాంప్ ని పాడేరు డీఎస్పీ డాక్టర్ రాజ్ కమల్ చేతుల మీదుగా శనివారం నుర్మతి ఆశ్రమ పాఠశాల పరిసరాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల గిరిజనులు మరియు పాఠశాల విద్యార్థులను సుమారుగా 800 మంది పాల్గొన్నారని అన్నారు. వీరికి కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని వైద్య సేవలు అందించమన్నారు. కంటి సమస్యలు ఉన్నవారికి విశాఖ కంటి ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ఉపేంద్ర గెమ్మిలి, గోమాంగి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీమాడుగుల మండలం నూర్మతి గ్రామంలో విశాఖ జిల్లా పోలీసు వారు 198 బెటాలియన్ సిఆర్పిఎఫ్ కలిసి సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నూర్మతి గ్రామంలో స్కూల్లో పిల్లలు 300 మంది, వాళ్ళతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 300 మందికి పైగా పేషెంట్సు మరియు ఏమైనా ఆరోగ్య రకమైన సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకున్నారు. 198 బెటాలియన్ సిఆర్పిఎఫ్ నుంచి డాక్టర్ గారు వచ్చారు. అదేవిధంగా గెమ్మిలి, గోమంగి నుంచి కూడా డాక్టర్స్ ఈరోజు వచ్చారు. ఇక్కడ చూపించుకున్న వాళ్ళకి వాళ్ళ సమస్యలు చూసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంటు, మందులన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎక్కువ అవసరం ఉండి, అంటే ఆపరేషన్స్ ఏమైనా పడతాయి అనుకున్న వాళ్ళకి మేము ఉచితంగా విశాఖపట్నం తీసుకువెళ్ళి ఆపరేషన్స్ త్వరలో చేయిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా మరిన్ని చేపట్టడానికి మేము చర్యలు చేపడతాము.